హాయ్ అందరికీ, వెల్కమ్ టు కల్పన ముని 33 ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చూడు చెమ్మగా ఉంది వాన్ పడి ఇక్కడికి. బాగుందా? ఎలాగున్నది? కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి. యాడికి మనము ఎప్పుడన్నా మామిడికాయ సాంబార్ చేయాలన్నా, మామిడికాయ కారపులు చేయాలన్నా, మనం మామిడికాయ అయితే ఇలా బెంగళూరు కాయ అంటారు, మేమైతే అంటి మామిడికాయ అంటాము. ఆ కాయ కూరలో వేసేప్పుడు అయితే బాగా పులుసు ఉడికినాక ఆ తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నామంటే అప్పుడు కర్రీ పాకుంటే బాగుంటుంది. మనం ముందుగానే వేసినామంటే వంకాయ మునక్కాయ కూడా ఈ కర్రీ పోతుంది అనమాట. మనం బాగా ఉడికినాక వంకాయ మునక్కాయ ఉడికిన తర్వాత ఆ తర్వాత అయితే మామిడికాయ వేసుకున్నామంటే కర్రీ పాకుంటే అలాగే ఉంటుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను, ఇప్పుడైతే వేస్తా ఉన్నాను. వాన అయితే బాగా పడింది, భయంకరంగా వాన. చెత్త అంతా ఉంది, ఎంత చెత్తే మా ఇల్లంతా ఆకులంతా కొట్టుకొని చేసే పెద్ద వానకి రేకే లేసిపోతుంది అని చెప్పి ఆ రేకు మీద అయితే పెద్ద తుండి అయితే వేసి పెట్టినా రేకు మీద. రేకి ఆడ పైకి ఎగిరిపోతుంది అనుకున్నా, అంత పెద్ద గాలి వచ్చింది, అంత పెద్ద గాలి అనమాట. ఆ లేసిపోతుంది అనుకున్నా, అంత గాలిదా ఎక్కువ, వాన కంటే కూడా గాలి ఎక్కువ వచ్చింది. ఎలా ఉన్నది చూడు, చల్లగా ఉంది అయితే. కానీ చెత్త ఎక్కడ చెత్త అక్కడ ఉంది. ఇంకా పొద్దుపోయింది, ఇంకా దీపం కూడా పెట్టేశాను అని చెప్పైతే నేను తొయ్యలు అట్నే వదిలేశాను. ఎక్కడ చెత్త అక్కడైతే ఉంది ఇంట్లో, చెత్తపాదం చేసుకున్నాం అని చెప్పి ఎక్కడక్కడ వదిలేసాను. ఇంకా టీ అయితే తాగేసా, బాగా డిషన్ డిషన్ అని కొట్లాడినారు ఇది చెప్పైతే. ఇప్పుడు ఇంట్లో బి టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా అన్నం కూర అయితే చేసేసాను, పిల్లలకైతే నీళ్ళు పోసేసాను అంతే. హలో అండి అందరికీ, అందరికీ హ్యాపీ శుక్రవారం అండి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది, పనులైతే అయిపోయినాయి అనమాట. దీపం అయితే పెట్టేశాను, ఇల్లంతా సంబరణ అయితే వేసేసింది. నా నమ్మకం నాది ఇల్లంతా పోగేస్తూ ఉంది కదా, ఇల్లంతా పొగలేస్తా ఉన్నాయి కదా, నా నమ్మకం నాది. ఎందుకు దేవుడా, మా శ్రీవారికి ఉద్యోగం రావాలి, జాబ్ రావాలి అని చెప్పి మొక్కొని, ఇంకా మా శ్రీవారికి జాబ్ ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉండేదానికి, ఇంకా దేవుడిని అయితే మొక్కునేసినాను. ఇంకా నాగాలమ్మ గుడికి అయితే పోయేసి వచ్చేయాలి. ఇంకా దీపం అయితే పెట్టుకునేసినాను. ఇంకా ఈరోజు శుక్రవారం పూజ అయితే లైక్ చేసుకునేది అనమాట. బాగుందా? ఎలాగున్నది? కింద అయితే కామెంట్ చేయండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. మా చెట్లు కాసిన మల్లెపూలు అయితే. ఇంకా ఇంట్లో పని అయినా అయినా గసేస్తూ ఉంది, బాగా ఆయాసం వస్తుంది, ఈ జ్వరం కాసింది. ఇంకా సదుగుడు అయితే తాగేసిపోయినాడు, పాలైతే కాంచాడు అప్పుడుకి. ఇంకా హాస్నికి గాయత్రికి అయితే తలకు పోయాలి, వాళ్ళకైతే నీళ్ళు కాగుతూ ఉన్నాయి. గుడికి వయసు వచ్చిన తర్వాత ఆ తర్వాత అయితే తలకు పోస్తా వాళ్ళకి. టైం అయితే 8 అయిపోయింది, వాళ్ళ డాడీని పంపించేశాను. వాళ్ళ డాడీని పంపించేసి ఇంకా దీపం పెట్టేసి గుడికి పోయేసి వచ్చేసి గుడికి పోయేసి రావాలి. పోయేసి వచ్చేసి పిల్లకాయలకి అయితే తలస్నానం చేయించాలి వాళ్ళకి. శుక్రవారం అయితే అమ్మాయిలకి తలస్నానం చేయించాలి కదా, అందుకోసం అనమాట. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా పిల్లలకి దోశ ఇడ్లీ పోసి పెట్టేద్దాం వాళ్ళకి. నీళ్ళు దాకా వేస్తూ ఉంది, ఆయాసం వస్తూ ఉంది, అట్నే చాలా ఆయాసం వస్తూ ఉంది. మా ఇల్లంతా పొగ ఉంది కదా, ఇల్లంతా పొగ పట్టేసాయన్నమాట. ఇల్లంతా పొగ పట్టేసి నా నమ్మకం అది ఇల్లంతా ఆరతులు ఇచ్చేసి అవన్నీ చేసాయన్నమాట. ఇంకా గుడికి తెలియసి వచ్చేసి ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి, కాసేపు వండుకోవాలి. నీరసంగా ఉంది, కాలు సచ్చకపోతుంది, కాలు చేతులు, జ్వరం కాసింది దెబ్బ. మళ్ళీ కలుద్దాం, బాయ్, మళ్ళీ కలుస్తాం. హలో అండి, చెరుకు గుడికాడికైతే పోతున్నా, వాన పడింది కదా, ఎంత గీసుకొని చెరుకు లేకలో. ఎలా ఉన్నాయి చూడు, చెమ్మగా ఉంది వాన పడి ఇక్కడికి. గుడికాడికైతే వచ్చేసిన, గుడికాడి అయితే కలుద్దాం. దీపం అయితే పెట్టినేసి నేను,
ఇంకైతే ఇంటికైతే బయలుదేరేద్దాం. 9 అయిపోతా ఉంది. పిల్లలకైతే తలసాన్ని చేపించాలి, వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి. పాలు తాగినారంతే ఇంకేం తినలేదు వాళ్ళు. ఇంటికైతే పోదాం ఇంకా. పిల్లలకైతే పద్దన్నే తల స్నానం చేయించాను. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి స్నానం చేయించాయి. ఎందుకంటే బాగా ఒక్క పోసేస్తూ ఉంది కదా, సమంతలు అంతా తడిచిపోయినాయి. నాకైతే ఎట్ అయిపోయినది శారీ అంతా. వాళ్ళు జాలీగా ఆడుకుంటాను, సైకిల్ దొక్కుంటా పంది పడ. నలగరికి స్నానాలు చేసేశారు యాడికి.